కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఆడుకున్నదని ఆరోపణలు ఉన్నాయి కేంద్రంలో కర్ణాటక బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో కర్ణాటక రాజకీయాలు రసవతరంగా మారాయి అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించిన కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గత బీజేపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయటికి లాగడానికి సిద్ధమైంది బీజేపీకి వ్యతిరేకంగా కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది బిట్కాయిన్ సహా పలు స్కామ్ల కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించిన కాంగ్రెస్ నలభై శాతం అవినీతి కేసును న్యాయ విచారణకు అప్పగించాలని నిర్ణయించింది నలభై శాతం కమిషన్ కుంభకోణానికి సంబంధించిన సాక్ష్యాలను అడుగుతున్న బీజేపీ నాయకులకు త్వరలో ఆధారాలు ఇచ్చేందుకు విచారణ కమిటీ సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ అంటుంది బీజేపీ హయాంలో జరిగిన అవినీతి విచారణపై ట్వీట్ చేసిన కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నలభై శాతం కమిషన్ కుంభకోణానికి సంబంధించిన పత్రాలు ఇవ్వాలని అడుగుతున్న రాష్ట్ర బీజేపీ నాయకులకు దర్యాప్తు కమిటీ ఇప్పుడు సాక్ష్యాల పత్రాలను ఇస్తుందని కాంగ్రెస్ ద్వారా కర్ణాటకలోని బీజేపీ అవినీతి బయటపడుతుందని ఎవరిని వదిలిపెట్టమని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటుంది బీజేపీ అవినీతి నాయకుల కోసం కొత్తగా జైలును నిర్మించాలని లేదంటే బీజేపీ కార్యాలయానికే కమ్మీలు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది కర్ణాటక రాష్ట్ర రాజకీయాలను గత అసెంబ్లీ ఎన్నికల ముందు కుదిపేసింది బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు వివిధ పనులకు నలభై శాతం కమిషన్ ఇవ్వాలని బీజేపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అప్పటి కర్ణాటక సీఎం బస్వరాజు బొమ్మాయి ఫోటోలతో పేసీఎం అంటూ క్యూఆర్ కోడ్తో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది అయితే కాంగ్రెస్ పార్టీ తీరుతో బీజేపీ నాయకులు మండిపడినా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమాత్రం పట్టించుకోకుండా బీజేపీ నలభై శాతం కమిషన్ ప్రభుత్వం అంటూ ప్రజల్లోకి వెళ్లిపోయారు కాంగ్రెస్ పార్టీ అప్పట్లో బీజేపీపై విరుచుకుపడింది ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో బిట్కాయిన్ స్కామ్ చామరాజనగర్ ఆక్సిజన్ డిజాస్టర్ సహా పలు అవినీతి కేసుల దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు నలభై శాతం కమిషన్ కుంభకోణంపై న్యాయ విచారణ జరుగుతుందని కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం తెలిపింది హైకోర్టు రిటైర్డ్ జడ్జి బి వీరప్ప నేతృత్వంలో విచారణ జరపాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది ఇచ్చిన హామీల మేరకు కాంగ్రెస్ హామీలు నెరవేరుస్తుందని సిద్దరామయ్య ప్రభుత్వం అంటుంది నలభై శాతం కమిషన్ అని బీజేపీపై మేము ఆ పార్టీ మీద ఆరోపణలు చేయలేదని కాంట్రాక్టర్లు స్వయంగా బీజేపీ మీద ఆరోపణలు చేశారని దానిని మేము ప్రజలకు చెప్పామని కర్ణాటక ఐటీ బీటీ పంచాయతీ శాఖ మంత్రి ప్రియాంక కార్గే అంటున్నారు మొత్తం మీద గతంలో కర్ణాటకలో అధికారంలో ఉన్న బసవరాజు బొమ్మై ప్రభుత్వంలోని కొందరు మంత్రులు బీజేపీ నాయకులకు సినిమా చూపించాలని సిద్దరామయ్య ప్రభుత్వం డిసైడ్ అయింది